రే కెమెరా స్టార్ట్ చేసి చాలాసేపు అయింది, ఎంట్రీ మొదలెట్టే. ఏ అప్పుడే కెమెరా స్టార్ట్ చేసావంటరా? చెప్పాలి కదరా. సర్లే, అందరికీ నమస్కారం. మా బుర్రపాడు టీవీ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మీరు డైలీ లైఫ్లో చాలా బిజీగా ఉండడం వల్ల మీ బుర్ర పాడవుతూ ఉంటుంది. అలాంటప్పుడు మా బుర్రపాడు టీవీ ఛానల్ చూస్తే ఖచ్చితంగా మీ బుర్ర పాడవుతుంది, చిచి మీ బుర్ర కూల్ అవుతుంది. సరే, విషయానికి వస్తే ఈ మధ్య సినిమాల్లో హీరోలతో పాటు జంతువులు కూడా చాలా మంచి పెర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. అందులో భాగంగా ఓ రెండు ప్రముఖ జంతువుల్ని మనం ఈరోజు మన స్టూడియోకి ఇంటర్వ్యూకి పిలుద్దాం. ఓకే, నువ్వు చేసే ఇంటర్వ్యూకి జంతువులు రావడమే గొప్ప, హీరోలు ఎందుకు వస్తారు? కానీ జాగ్రత్తగా ఇంటర్వ్యూ చేయి, లేదంటే వైల్డ్ లైఫ్ యానిమల్స్ని వేధిస్తున్నావని బొక్కలేస్తారు. వాళ్ళకి తొక్కలాడేది ఒక నువ్వు వాళ్ళకని చూస్తుంటే నువ్వే దగ్గరుండి నా మీద కంప్లైంట్ ఇప్పించలే ఉన్నావు. సర్లే, ఆ ప్రముఖ జంతువు లేదు పిల్లు, చూద్దాం. ఇదేని కోడిపెట్టలా కరుతుంది. ముందుగా వస్తున్నారు మన టైగర్ రాజు గారు, అదే పులిరాజు గారు. ప్రముఖ ఆర్ఆర్ఆర్ సినిమాతో బాగా ఫేమస్ అయిన మన పులిరాజు గారికి స్వాగతం, సుస్వాగతం. నమస్తే అండి పులిరాజు గారు. నమస్తే అండి. ముందు ఆ పులిరాజు అనడం మానేయండి. అదేంటండి, అడవిలో మీరే కదా రాజు, అందుకే పులిరాజు అన్నాను. దానికి అంత ఫీల్ అయిపోతున్నారు ఏంటండి? వద్దులేండి, మీరు అలా అంటుంటే పులిరాజాకి ఏడ్స్ వస్తుంది అనేది గుర్తొస్తుంది, అందుకే అలా పిలవద్దంటున్నాను. సర్లే అండి, ఇంకెప్పుడు అనను. ఓకే, ఈరోజు మన బుర్రపాడు స్టూడియోకి మరొక గెస్ట్ వస్తున్నారు. ఆ గెస్ట్ ఎవరు అనుకుంటున్నారా? మరెవరో కాదు, మన కాకి గారు. కాకి గారికి స్వాగతం. అదేంటండి కాకి గారు, మిమ్మల్ని ఒక్కలే ఇంటర్వ్యూకి పిలిస్తే ఎంతమంది కాకులతో వచ్చారేటి? వీళ్ళంతా నా బలగం అండి. బలగమా? బలగం అంటే? అవునండి, ఈ మధ్య వచ్చిన బలగం మూవీతో మా జాతికి మంచి పేరు వచ్చింది. అంతేకాకుండా చాలా మంచి సినిమా ఆఫర్లు కూడా వచ్చాయి. మొన్న దసరా, నిన్న విరూపాక్ష సినిమాలో కూడా నటించాం, భయపెట్టాం కూడా. అవునండి కాకి గారు, చిన్న జంతువైనా మీరు అలాంటి మూవీలో నటించడం చాలా గ్రేట్ అండి, చాలా గ్రేట్. ఓకే, అవునండి పులిగారు, మీరు ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించారు కదా, దాని మీద మీ ఫీలింగ్ ఏంటో మా ప్రేక్షకులకు తెలియజేయండి. ఫీలింగా? చాలా బాధగా ఫీల్ అవుతున్నాను. అదేంటండి అలా అంటారు? ఆర్ఆర్ఆర్ మూవీ అంటే మాటలా, ప్రపంచవ్యాప్తంగా చాలా పేరొచ్చి ఆస్కార్ వచ్చిన సినిమా, అలాంటి సినిమాలో నటించడం మామూలు విషయమా? చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి, కానీ మీరేంటండి చాలా బాధగా ఫీల్ అవుతున్నారు. ఏముందండి, లైఫ్ ఆఫ్ పైలో నటించిన తర్వాత ఈ ఆర్ఆర్ఆర్ సినిమాతో నా లైఫ్ లైఫ్ ఆఫ్ డై అయిపోయింది. రాజమౌళి గారి చేతిలో పడ్డాక నా కష్టాలు అంతా ఇంతో కాదు, ఎవరికి చెప్పుకోను. అదేంటండి, రాజమౌళి గారి సినిమాలో నటించాలని చాలామంది హీరోలు వెయిట్ చేస్తున్నారు, మీరేంటండి అలాగంటారు? ముందు నేను అలాగే అనుకున్నా, రాజమౌళి గారు చెప్పారని ఎన్టీఆర్కి దొరికిపోయా. తర్వాత ఫుడ్ విషయంలో పెద్ద ప్రాబ్లం రాలేదు, కానీ మళ్ళీని తీసుకెళ్లడం కోసం నన్ను వాడుకున్నారు చూడండి, అది చాలా బాధగా ఉందండి. ఇంటర్వెల్లో రామ్ చరణ్ గారు కొట్టిన దెబ్బకి ఇంటర్వెల్ లేకుండా బ్లడ్ కారుతూనే ఉంది, 10 కుట్లు కూడా వేశారు. బాధపడకండి పులిగారు. అవును, ఇంటర్వెల్ బ్యాక్ డ్రాప్లో మిమ్మల్ని వ్యాన్లో ఎక్కించుకుని బ్రిటిష్ వాళ్ళ మీదకి వదిలేశారు కదా, కిక్కిరి అనకుండా లోపల సైలెంట్గా ఎలా ఉన్నారండి మీరు? ఏమీ లేదండి, 3 రోజుల ముందు రాజమౌళి గారు మాకు వంట బిర్యానీ పెట్టారండి. ఐటమ్స్ అన్నీ ఫుల్గా తినడం వల్ల బాగా నిద్ర పట్టేసింది, ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా మాకు తెలియలేదు. ఆ డ్రైవర్ కూడా ఒక్కసారిగా బ్రేక్ కొట్టేసరికి వ్యాన్ అడ్డం తిరిగింది, మాకు వాంటింగ్ వస్తుందని భయంతో ఒకేసారి కిందకు దూకేశాం. తీరా చూసేసరికి అంతమంది జనాల్లో ఎవరు తినాలో తెలియక కన్ఫ్యూజన్లో తెలిసినోళ్ళ మీద తెలియనోడి మీద దాడి చేసేసాం. మొత్తం మీద చివరికి రామ్ చరణ్ గారు కొట్టిన దెబ్బకి బొక్క బోర్లా పడ్డాం. ఇన్ని అవమానాలు బాధలు పడ్డ మమ్మల్ని ఎవరూ గుర్తించడం లేదండి. పైగా దానికి తోడు ఈ మధ్య వచ్చే మీమ్స్తో బయటికి వెళ్లాలంటే భయమేస్తుంది. మా జాతి అంతా బిక్కుబిక్కుమంటూ రోజులు గడుపుతున్నాం. అయ్యో అలాగా, సర్లేండి, ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాతైనా మీ బాధలేంటో మా డైరెక్టర్కి తెలుస్తాయి. అవునండి కాకి గారు, ఈ మధ్యన వచ్చే సినిమాల్లో డైరెక్టర్లందరూ మిమ్మల్ని బాగా వాడుకుంటున్నారు కదా, దాని గురించి మీరేమంటారు? మనుషులతో మా స్నేహం ఎప్పటి నుంచి కాదండి, ఎప్పటి నుంచో ఆ బంధం అలాగే కొనసాగుతుంది. అవునండి, కాకులు లేని ఊరు లేదంటారు కదా. అవునండి, మా జాతి చాలా విషయాల్లో గొప్పది. మేము పొద్దునే లేచి స్నానం చేసేస్తాం,
మీ ఇంటికి చుట్టాలు ఎవరైనా వస్తుంటే మాకు ముందుగానే తెలిసిపోతుంది, వెంటనే మీకు కబురు తెలియజేస్తాం. మీ మనుషుల్లో చాలామంది పెద్దలు వాళ్ళు అన్నం తినేటప్పుడు ముందు ముద్ద మాకే పెడతారు, మేమంటే అంత గౌరవం. ఈ మధ్య అందరూ హంసల 6 నెలలు బతికితే ఎలాగా, కాకిలా కలకాలం బతకాలని ఎక్సర్సైజులు చేసేస్తున్నారు. మా ఆయుష్ అంత గట్టిది. పూర్వం రోజుల్లో ఏదైనా ఉత్తరం పంపే బదులు కాకితో కబురు పంపండి చాలు వచ్చి వాలిపోతామనేవారు. అంతలా ఉంటుంది మా క్రేజు. గౌరవం గురించి మీరు మాట్లాడుతున్నారేంటి? గౌరవం హుందాతనం అంటే మాది. ఏ మనిషి అయినా పులిలా బతకాలి అనుకుంటాడు, వాడికి పుట్టిన బిడ్డని పులిబిడ్డ అంటాడు. అంతలా ఉంటుంది మనుషుల్లో మా క్రేజు. ఎంతకాలం పులిలా బతికినా చివరికి మనుషులు చనిపోయిన తర్వాత వారి ఆత్మలు మాలో చేరి వాళ్ళకి పెట్టే పిండాలు పితృదేవతల్లా వచ్చి మేము ఆరగిస్తే తప్ప అక్కడికి ఆ కార్యక్రమం కంప్లీట్ అవ్వదు. అది మా గొప్పతనం. ఈ మధ్య బలగం మూవీలో కూడా అది బాగా చూపించారు. అట్లుంటది మనతోని. మేము అడవికే రాజులం, అడవి అంతా మా కంట్రోల్లో ఉంటుంది, మాకు ఏ జంతువైనా అడ్డు తప్పుకోవలసిందే. అసలు ఆ విషయానికి వస్తే అడవులే మా వల్ల పుట్టాయి. అదేంటి, అడవులు మీ వల్ల పుట్టాయా? అదెలాగా? కాకులు దూరని కారడవి అని వినే ఉంటారుగా. అవును, అందులో మీరు దూరలేరు కదా, మరి మీ వల్ల ఎలా పుట్టాయి? దాని అర్థం అది కాదండి, మేము తిని పాడేసిన విత్తనాలు అలా దట్టమైన అడవులుగా వచ్చాయి. ఇప్పుడు అడవుల్లో ఈ పులులు ఉంటున్నాయి. అవునా? అవునండి. అంతేకాదు మా మీద బోలెడు కథలు కూడా ఉన్నాయి. ఆ కథలన్నీ కట్టుకథలే కదా? కట్టుకథలు అయినా పిల్లలకు మా కథలంటే చాలా బాగా ఇష్టం. మీ పులి కథలు చెప్తే పిల్లలు భయపడి ఏడుస్తారు, అదే మా కాకి కథలైతే పిల్లలు హాయిగా విని పడుకుంటారు. అంతెందుకు, మీ ఇంట్లో పిల్లలు సరిగా అన్నం తినమని మారం చేస్తే మమ్మల్ని పిలిచి మరీ మా చేత చెప్పిస్తారు, అప్పుడు పిల్లలు అన్నం తింటారు. మిమ్మల్ని పిలిచి చెప్పిస్తారా? అదెలాగా? కావు కావు అని. కావు కావు అంటే మీ భాషలో ఏదైనా అలాగే మాట్లాడుకుంటారు కదా? కావు కావు అంటే తిను తిను అని హిందీలో చెప్తున్నాం. అంతేకాదండి, ఒక ఊరి పేరు కూడా మా కాకితోటే ప్రారంభమవుతుంది. ఏ ఊరు ఏంటండి? కాకినాడ అండి, గోదావరి జిల్లాలో ఉంది కదా. అలా అయితే మా పేరు మీద చాలా ఉన్నాయి, పులివెందుల, పులిచెర్ల, పులిచింతల అని. మా మీద ఇష్టంతో త్రివిక్రమ్ గారు జులై సినిమాలో ఇలా రాశారు. మా జాతి పేరు మీద ఆంధ్రాలో ఒక వంటకం కూడా ఉంది, ఏంటో తెలుసా? పులిహార. మా పేరు మీద మలికపురం సెంటర్లో ఫేమస్ కాకిరామారావు బిర్యానీ ఉంది తెలుసా? అది కాకి బిర్యానీ కాదండి, అది వాళ్ళ ఇంటి పేర్లండి. ఆ లెక్కన చూసుకుంటే పులి అని ఇంటి పేరు కూడా ఎక్కడో చోటు ఉండే ఉంటుందిలేండి. కాకమ్మ కబుర్లు చెప్పకండి. నేనా కాకమ్మ కబుర్లు చెప్తున్నాను? చూసారా, మీలో ఎవరైనా కబుర్లు చెబితే కాకమ్మ కబుర్లు అంటారు ఈ జనం. అవునండి. ఈ మధ్య సినిమాల్లో మేము ఉండడం వల్ల బాక్సాఫీసుల వద్ద కాకుల వర్షం కురుస్తుంది తెలుసా? అది కాకుల వర్షం కాదండి, కాసుల వర్షం. మీ సినిమా రివ్యూలన్నీ మా లోకలు కాకులు అంటే చెప్తేనే తెలుస్తుంది. నా పేరు పెట్టుకుని ఎంత ఫేమస్ అయిందో చూసారా? కొద్ది మారండ్రా, అడవిలో తిరుగుతూ నీళ్లు తాగడానికి మడుగు దగ్గరికి వెళ్ళినప్పుడు మొత్తం జంతువులన్నీ కూడా సైలెంట్ అయిపోయి వెళ్ళిపోతాయి. మీలాగా తలదించుకుని నీళ్లు తాగడం రాదు. కొండలో రాళ్ళు వేసి ఆ నీళ్లు పైకి వచ్చిన తర్వాతే నీళ్లు తాగి తల ఎత్తుకుని పౌరుషంగా పైకి ఎగిరిపోతాం. మా పులుల్లో చాలా రకాలు ఉన్నాయి, తెల్ల పులులు, నల్ల పులులు, బెంగాల్ టైగర్లు. మా కాకుల్లో మాత్రం నల్ల కాకి, బొంత కాకి, చెవుడు కాకి అని లేవా ఏంటి? మీ ఇద్దరు ఇంటర్వ్యూకి వచ్చి డిబేట్లు పెట్టిన కొట్టు చచ్చారనుకోండి, నిజంగానే పోలీసులు వచ్చి నన్ను అరెస్ట్ చేసి బొక్కలో దొత్తారు. ఆపండి చాలు. సరే, ఈరోజు ఈ ఇంటర్వ్యూ వల్ల మీ గురించి మా బుర్రపాడు ప్రేక్షకులకి చాలా విషయాలు తెలిసాయి. మీ ఇద్దరు మా స్టూడియోకి రావడం చాలా ఆనందంగా ఉంది. ఓకే, సరే పులిగారు, మా బుర్రపాడు ఛానల్ ద్వారా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మా వాళ్ళని వాడుకుంటున్న వాళ్ళకి చెప్తున్నాను, మాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. ఏంటంటే, మా జాతికి ఎలాగో గౌరవం ఇవ్వడం లేదు కాబట్టి నెక్స్ట్ మూవీస్ నుంచి అయినా మా రిమ్యునరేషన్ పెంచండి. అంతేకాదు, మా జాతి పేరు మీద కూడా కొన్ని సినిమా పేర్లు ఉండాలండి. ఆల్రెడీ ఉన్నాయి కదండి, కమరం పులి, మంజం పులి అనే. అంటే నేను బేసిక్గా బాలయ్య బాబు ఫ్యాన్ అండి, ఆయన ఎప్పుడూ సినిమాలతోనే ఉంటారు, వాటితోనే సినిమాలు తీస్తున్నారు, టైటిల్లు పెట్టేస్తున్నారు. అలా కాకుండా సమరసింహారెడ్డిలా సమరపులిరెడ్డి, నరసింహనాయుడులా నరపులి నాయుడు, వీరపులిరెడ్డి ఇలా పెట్టాలని నా డిమాండ్.
తప్పకుండా బోయపాటి గారికి మీ డిమాండ్ తెలియజేస్తాం. అంతేకాదండి, పుష్ప పార్ట్ టూలో మమ్మల్ని వెనక్కి 2 అడుగులు వేయమన్నారు. కొంచెం సుకుమారి గారికి చెప్పి ఆ సీన్ని వచ్చే సినిమాలో డిలీట్ చేయిస్తారని కోరుకుంటున్నాను. బాగా ఫీల్ అవుతున్నట్టున్నాడు. ఓకేనండి కాకిగారు, మీరేమైనా డిమాండ్ చేయాలనుకుంటున్నారా? పెద్దగా డిమాండ్ లేవి లేవండి. ఊర్లలో మా కాకీబా బాగా తగ్గిపోతుందండి. ఈ కాకీబా ఏంటండి? జనాలను జనాభా అన్నప్పుడు కాకలు ఉన్నప్పుడు కాకీబా అని ఎందుకు అనకూడదు చెప్పండి. ఓహో, అలా వచ్చారా? మా జాతి మనుగడ కోసం ప్రభుత్వం కూడా ఏదైనా పథకాలు పెడితే బాగుంటుందని కోరుకుంటున్నాను. అంతేకాకుండా కరెంటు తీగలు తగిలి మా వాళ్ళు కాకుల్లా వేలాడుతున్నారు. ఆల్రెడీ మీరు కాకులే కదా. అదేలేండి, ఎవరు కరెంట్ షాక్ కొట్టినా అలాగే అంటారు కదా, అందుకే ఫ్లోలో వచ్చేసింది. ఆ కరెంటు తీగలనుంచి కరెంటు తీసేసి మమ్మల్ని కాపాడాలని కోరుకుంటున్నానండి. కరెంటు లేని తీగలు మేమేం చేసుకుంటాం? ఇదేంటి పెళ్లి కూతురు ముస్తాబై వచ్చింది? ఇది నా లవర్ అండి, పెళ్లి చేసుకోబోతున్నా. లవ్వా? ఎంతైనా కాకపిల్ల కాకి ముద్దు కదా. సరే ఉంటానండి, ముహూర్తం దగ్గర పడింది. అక్కడ మా కోసం పెళ్లి ఏర్పాట్లు చేశారు, వస్తానండి మరి. సరే అండి. అదేంటి పులిగారు అంత సైలెంట్ ఉన్నారు, మీరింటికి వెళ్ళరా? మీ కాకి గోలు ఆపితే వెళ్దామని ఆగాను. ఇదండి మా బుర్రపాడు ఛానల్లో మీ బుర్రపాడు చేసిన ఇంటర్వ్యూ. వచ్చేవారం మరో ఇంటర్వ్యూతో కలుద్దాం. అంతవరకు సెలవు. హే, ఇంటర్ అయిపోయింది కెమెరా బెహ. హే, పల్లీలు ఇంకో పట్ల మా బెహ. ఏంట్రా ఇది? ఏదో కాగోలు, ఏదో కాగోలని. కెమెరా 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 కనబడిపోయిందండి.